గత 3 సంవత్సరాలుగా మెసేజింగ్ యాప్స్లో వాట్సాప్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రోజుకు కనీసం 100 కోట్ల మందికి పైగా దీన్ని ఉపయోగిస్తున్నారంటే జనాల్లో ఎంత దగ్గరైందో మాటల్లో చెప్పలేం. వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదు. చాలామంది వాట్సాప్ను వినియోగిస్తున్నా అందులోని ఫీచర్స్ని పట్టించుకోరు. ప్రతి యాప్కి పోటీ ఇస్తున్న కొన్ని మెసేజ్ యాప్స్లో ఉన్న చాలా ఫీచర్స్ ఇప్పటికీ వాట్సాప్ డెవలప్ చేయలేదు. అయితే ప్రతి ఒక్కరూ కోరుకునే వాట్సాప్ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. 1, GIF సెల్ఫీ. సెల్ఫీ కెమెరాతో షార్ట్ వీడియోస్ షూట్ చేసి వాటిని ఒక GIF ఫైల్గా క్రియేట్ చేయవచ్చు. ఈ ఫీచర్ గూగుల్ అలాలో ఆల్రెడీ డెవలప్ చేయబడి ఉంది, కానీ వాట్సాప్లో ఇంకా రానేలేదు. 2, స్టిక్కర్లు. వాట్సాప్ క్లిక్ అవ్వడానికి ముఖ్య కారణం మాత్రం ఎమోటిక్ ఐకాన్స్. చదువు రాని వాళ్ళు తమ ఫీలింగ్స్ని వీటి ద్వారా షేర్ చేసుకునే వీలుంటుంది. అయితే ఫేస్బుక్ మెసెంజర్, వైబర్, హైక్ లాంటి ఇతర మెసేజింగ్ యాప్స్లో ఇప్పటికే ఎమోటికాన్స్ ప్లేస్లో స్టిక్కర్స్ వచ్చేశాయి. చాటింగ్ చేస్తున్నప్పుడు ఇంట్రెస్టింగ్గా మార్చే ఈ ఫీచర్ ఇప్పటికీ వాట్సాప్లో లేదు. హైక్లో అయితే మనం టెక్స్ట్ టైప్ చేస్తుంటేనే దానికి సంబంధించిన స్టిక్కర్లను సజెస్ట్ చేస్తుంది. 3, ప్రైవేట్ చాట్. పర్సనల్ విషయాలే కాదు, ఏదైనా సీక్రెట్ చాటింగ్ చేసుకోవడానికి లైన్, వీచాట్, గూగుల్లో హైక్ వంటి అప్లికేషన్లు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ ఫీచర్ కోసం సపరేట్గా మరో అప్లికేషన్ వాడాల్సి వస్తుంది. దీనివల్ల ఫోన్ మెమరీ వేస్ట్ కదా. 4, ఇన్ యాప్ వాలెట్. హైక్ మెసెంజర్ తన యాప్లోనే వాలెట్ను కూడా తీసుకువచ్చింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ UPI ద్వారా ఈ వాలెట్ను ఉపయోగించి బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్ ఇన్స్టంట్గా చేసుకోవచ్చు. అవతలి పర్సన్ హైక్ మెసెంజర్లో లేకపోయినా ఈ ఫీచర్ పనికొస్తుంది. వాట్సాప్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రావడానికి చర్చలు జరుగుతున్నాయి. 5, లైవ్ ఫిల్టర్స్. స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్లలో లైవ్ ఫిల్టర్స్ బాగా పాపులర్ అయ్యాయి. మీరు ఫోన్లో తీసుకున్న ఇమేజ్కు డూడుల్ చేసి టెక్స్ట్ లేదా ఎమోటికాన్స్ ఇన్స్టంట్గా యాడ్ చేసి పంపించవచ్చు. వాట్సాప్లో ఈ ఫీచర్ కూడా అందుబాటులో లేదు. 6, 1 GB వరకు ఫైల్ షేర్ చేసుకోవడం. లైన్ యాప్లో 1 GB వరకు ఈజీగా ఏ ఫైల్ అయినా షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్లో ఈ పరిమితి లేదు. మొన్నటి వరకు 16 MB లిమిట్ ఉండేది. ఈ మధ్యన ఆండ్రాయిడ్కు 100 MB, iOSలలో అయితే 120 MB వరకు ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం ఉంది. 7, స్టేటస్ క్యాన్సిల్ చేసుకోవడం. మనం ఫోటో కానీ వీడియో కానీ అప్లోడ్ చేస్తుంటే మధ్యలో అది డిలీట్ చేయలేం. అప్లోడ్ అయ్యాకే డిలీట్ ఆప్షన్ వస్తుంది. అలా కాకుండా అప్లోడ్ చేస్తున్నప్పుడు మధ్యలోనే మనకు వద్దనిపిస్తే డిలీట్ చేసేలా, క్యాన్సిల్ చేసేలా ఉండే ఆప్షన్ కోసం యూజర్స్ ఎదురు చూస్తున్నారు. 8, ఆటో రిప్లై ఆప్షన్. వాట్సాప్లో లేని ఈ ఫీచర్ ఫేస్బుక్ మెసెంజర్, గూగుల్ అలోలో ఉంది. మనం మెసేజ్ రిప్లై ఇవ్వలేనప్పుడు యాప్ ఆటోమేటిక్గా రిప్లైని జనరేట్ చేస్తుంది. ఒక క్లిక్తో బైక్ మీద ఉన్నా, బిజీగా ఉన్నా ఆయా రిప్లైలను అవతలి వారికి ఎమర్జెన్సీ టైంలో పంపించవచ్చు. 9, స్టేటస్ డ్యూరేషన్. వాట్సాప్లో స్టేటస్లో వీడియో పెట్టుకుంటే అది 1 మినిట్ లేదా 30 సెకండ్స్ కన్నా ఎక్కువ సపోర్ట్ చేయదు. ఆ డ్యూరేషన్ పెరగాలని కూడా యూజర్స్ కోరుకుంటున్నారు. ఇవి వాట్సాప్లో లేని ఇంపార్టెంట్ ఫీచర్స్. వీటిని వాట్సాప్ డెవలపర్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదంటే ఇప్పటి టెక్నాలజీ కాంపిటీషన్లో నిలదొక్కుకోవడం చాలా కష్టం. అయినా వాట్సాప్కి జనాలు బాగా అలవాటు పడ్డారు కాబట్టి అంత త్వరగా దీని నుండి బయటపడలేరు. ఇవే కాకుండా మీరు కూడా ఇంకేవైనా ఫీచర్స్ కోరుకుంటున్నారా? మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న ఆ లోపాలేంటో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.